దేవుడు మాకు ఐదుగురు బిడ్డల్ని ఇచ్చారు, ముందే చెప్పాను సాక్షిలో. నా తర్వాత సేవ చేయడానికి బాబు కావాలి, బాబు నీవు దేవా అని ప్రార్థన చేసేవాడిని అప్పటికప్పుడు. మొదట ప్రార్థనకు దేవుడు బాబునివ్వలేదు కానీ కుమార్తెనిచ్చారు. ఆ బిడ్డ ఏలూరు వివాహం చేశాం, సేవ చేస్తున్నారు అక్కడ అల్లుడు గారు జెస్లీనోవా గారు, ఆయన సుదర్శిని. బాబుని మన అడిగితే మరలా దేవుడు మరో ఆడబిడ్డనిచ్చారు, క్వీనీ మార్గెట్ అని బిడ్డనిచ్చారు. ఆ బిడ్డకు ఎదిగిన వయసులో వివాహం చేశాం. మూడవది మరలా బాబుని అడుగుతున్నాం, అడుగుతున్నప్పుడు దేవుడు ఇద్దరు ఆడబిడ్డల్ని ఇచ్చాడు. కుమారుడు కావాలి, కుమారుడు కావాలంటే ఆడబిడ్డల్ని ఇస్తున్నాడు దేవుడు. ఇద్దరు ఆడబిడ్డలే కవల పిల్లలు. ఆవేళ ఆదివారం నేను శాలకు వెళ్ళి రాత్రి మోకరించి ప్రార్థన చేస్తున్నాను, ఇదేంటి దేవా, మగబిడ్డ కావాలంటే ఆడబిడ్డల్ని ఇస్తున్నావు. దేవుడు అడుగుతుంటే దేవుడు అన్నారు, ఆ బిడ్డలిద్దరికీ ఏంజల్స్ అని పేరు పెట్టండి అన్నారు. ఏంజల్స్ అని పేరు పెట్టండి. ఆ బిడ్డలిద్దరు పుట్టినప్పుడు మా ఇంటిలో అందరు ఏడ్చారు, మేము ఏడ్చాం ఆడబిడ్డలే అని. కానీ దేవుడు వాదార్చాడు, ధైర్యపరిచాడు. ఒకరికి ఏంజిల్ మేరీ, ఒకరికి ఏంజిల్ భాగ్య అని పేరు పెట్టాం. ఇప్పుడు వాళ్ళిద్దరూ డాక్టర్స్ అయ్యారు, ఎండి చేశారు బెంగళూరు మెడికల్ కాలేజీలో. పెద్ద బిడ్డ ఏంజిల్ భాగ్య, పెద్ద బిడ్డ ఏంజిల్ మేరీ. ఆస్ట్రేలియాలో తన భర్తతో పాటు డాక్టర్గా ఉద్యోగం చేస్తూ ఉన్నారు. రెండవ కుమార్తె, ట్విన్స్లో రెండవ కుమార్తె ఏంజిల్ భాగ్య, త్వరలో అమెరికా దేశానికి తన భర్త దగ్గరికి వెళ్ళబోతూ ఉన్నారు. తర్వాత ఆ ఇద్దరు ఆడపిల్లల కవరలు అయిన తర్వాత మరలా బాబు కొరకు ప్రార్థన చేస్తుంటే, అవి శిలువ ధ్యాన దినాలు, రేపచర్ దేవాలయం ఒక పాక, సోమవారము రాత్రి శిలువ ధ్యానం చేస్తున్నాను. ఆ ఆల్తరి మీద ఒక బాబు కాళ్ళు చేతులు తన్నుకుంటూ ఏడుస్తున్నాడు. ప్రభు అంటున్నారు, సమూయేలు వంటి బిడ్డనిస్తున్నాను, సమూయేలు వలె ప్రవక్త అవుతాడు, ప్రవచిస్తాడు. ఈ బిడ్డకు సమూయేలని పేరు పెట్టు అని ప్రభు నాకు ముందుగా దర్శనం చూపించారు. అప్పుడు కొద్దిపాటి విశ్వాసులే ఉన్నారు. ఆ దర్శనం అందరికీ చెప్పాను, దేవుడు ఇలా చెప్తున్నాడు అని. అన్నట్టే 90వ సంవత్సరంలో దేవుడు బాబునిచ్చారు. అది మార్చి నెల 25వ తారీఖున కుమారుడిచ్చాడు దేవుడు. ఆ బాబుకు జోసఫ్ సామిల్ అని పేరు పెట్టాము. బాబు ప్రస్తుతం వేదాంత విద్య అభ్యసించి, ఇంజనీరింగ్ విద్యను అభ్యసించి, స్వతహాగా మందిరం కట్టుకుని రాగంపేటలో మా ప్యారిష్లో అన్ని సంఘాల్లో సంస్కార విందులు జరిగిస్తూ, కువైట్ మొదలగు దేశాల్లో, సింగపూర్ దేశాల్లో, కువైట్ దేశాల్లో సువార్త ప్రకటిస్తూ, స్వదేశము కాకినాడలో ముమ్మరముగా సేవ జరిగిస్తూ ఉన్నాడు. దేవుడిచ్చిన దర్శనం ప్రకారమే దేవుడు ఆ బిడ్డను వాడుకుంటున్నారు. బిడ్డను బట్టి దేవునికి మహిమ కలుగును గాక.